బాబు మార్చడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో మడకశిర అభ్యర్థిగా డాక్టర్ సునీల్ను చంద్రబాబు ప్రకటించారు. అయితే తాజాగా అభ్యర్థిని మారుస్తూ ఎంఎస్ రాజుకు టికెట్ను కేటాయించి బీ ఫామ్ను అందజేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నారా లోకేష్ ఫ్లెక్సీలను చించేసి చెప్పులతో కొట్టారు సునీల్ వర్గీయులు. టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు ఈ జెండా మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు రాలేవు. ఇదే చూడండి, ఈ రోజు జెండాలు ఆశ్రదించి పంపించడం చెప్పాడు. ఇంత వెన్నుపూట పొడిచలే వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు వెన్నుపూట పొడిచే నా కొడుకు వెళ్ళిందో జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు. వెన్నుపూట పొడిచే వాళ్ళు వీళ్ళు తొప్పకి ఎవరు లేరు రాష్ట్రంలోని. ఇన్ని సంవత్సరాలు ఈ జెండా మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు రాలేవు. ఇదే చూడండి, ఈ రోజు జెండాలు ఆశ్రదించి మడకశిరలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఇది. ముందుగా టికెట్ను కేటాయించి తర్వాత వెన్నుపాటు పొడిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దళితులకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇది అంటూ చెప్పులతో కొడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.